రుణ యాప్ల ద్వారా అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి ప్రజల నుంచి కొల్లగొట్టిన డబ్బు చైనాకు చేరుతోంది. 100కు పైగా రుణ యాప్లతో అధిక వడ్డీలు బెదిరింపుల ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్న నిర్వాహకులు ఆ డబ్బును హవాలా మార్గాల్లో చైనాకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 22 మందిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు 500 కోట్ల రూపాయలకు పైగా డబ్బును చైనాకు పంపినట్లు తేల్చారు. దేశంలో రుణయాప్ల నిర్వాహకుల దోపిడీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యాప్ల ద్వారా ఎక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వసూలు చేయడంతో పాటు బాధితుల చిత్రాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడటం వంటి దురాగతాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అలా వారిని బెదిరించి వసూలు చేసిన డబ్బును హవాలా క్రిప్టో కరెన్సీ మార్గాల్లో చైనాకు తరలించినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా దేశంలోని పలు ప్రాంతాల్లో 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారు సాగించిన అరాచక పర్వాన్ని వివరించారు. ఈ దందాపై 2 నెలల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఢిల్లీ పోలీసులు రుణ యాప్ల ద్వారా కొల్లగొట్టిన 500 కోట్ల రూపాయలకు పైగా డబ్బును చైనాకు పంపినట్లు గుర్తించారు. చైనాలోని యాప్ల నిర్వాహకుల కోసం వీరంతా పనిచేసినట్లు వెల్లడించారు. రుణయాప్ల నిర్వాహకుల బెదిరింపులపై పోలీసులకు వేలాది ఫిర్యాదులు వచ్చాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, ఆ డబ్బును చెల్లించిన తర్వాత కూడా వివిధ మార్గాల్లో బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చి బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులు చేశారు. రుణయాప్ల నిర్వాహకుల అరాచకాలను తట్టుకోలేక చాలా మంది బలవన్మరణానికి కూడా పాల్పడినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వాటిపై ఢిల్లీ పోలీసులకు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ IFSO దృష్టి పెట్టింది. రుణ యాప్ల ద్వారా వినియోగదారుల ఫోన్లోని పూర్తి సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైనా, హాంకాంగ్ లోని సర్వర్లకు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. రుణాన్ని ఇచ్చిన కొద్ది రోజుల నుంచే వేర్వేరు నంబర్ల నుంచి వినియోగదారులకు ఫోన్లు చేయడం, అడిగినంత డబ్బు చెల్లించకపోతే మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తామని బెదిరించారని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ KPS మల్హోత్రా చెప్పారు. పరువు పోతుందన్న భయంతో వినియోగదారులు రుణ యాప్ సిబ్బంది అడిగినంత డబ్బు పంపేవారని తెలిపారు. ఇలా 5,000 నుంచి 10,000 మధ్య రుణం తీసుకున్న వ్యక్తి నుంచి కొన్ని లక్షల రూపాయల వరకు దండుకున్నారని వెల్లడించారు. ఈ కారణంగానే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని వివరించారు. ఇలా వసూలు చేసిన డబ్బంతటిని హవాలా క్రిప్టో కరెన్సీ మార్గాల్లో చైనాకు పంపేవారని పేర్కొన్నారు. అరెస్టైన వారు వేర్వేరు ఖాతాలను ఉపయోగించడం సహా రోజుకు 1,00,000 రూపాయలకు పైగా పొందేవారని తెలిపారు. ఈ నెట్వర్క్ ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నారు. తాము అరెస్టు చేసిన నిందితుల్లో 2 మహిళలు కూడా ఉన్నారని మల్హోత్రా తెలిపారు. నిందితులను విచారించగా చైనా జాతీయుల కోసమే భారత్ లో పనిచేస్తున్నట్లు అంగీకరించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారంలో కొందరు చైనా వారి పేర్లు గుర్తించామని వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. దేశంలో పోలీసులు రుణ యాప్లను ఆపరేట్ చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని గమనించిన నిర్వాహకులు తమ కాల్ సెంటర్లను పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.